అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసిపట్టుకున్న బిడ్డ ఓ విజేత చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసిపట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత అయితే ఇది ఎవరు ఎవరికి ఎలా నేర్పారు కాలంతో పడటం వెల్లికిలా పడుకోడం నుండి బోర్లా పడటం తప్పడుగులు వేస్తూ ముందుకు సాగడం ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు విజయాలు సాధిస్తూనే ఉంటాడు స్వాగతం నృత్య ఆరాధకులకు నృత్య కళాకారులకు నాట్య ప్రేమికులకు సుస్వాగతం నేటి మన విజేత సర్వ శోభాన్విత నృత్య శిఖరాగ్రత లలిత కోమల భావ సమన్విత కూచిపూడి నాట్య సమగ్రత సిరిసిరి మువ్వలే చిన్నారి ఆశలుగా గల్లు గల్లు మనగా అందియలే గుండియలై మోగగా నాట్యాన్ని శ్వాసించి ప్రేమించి క్షణ క్షణం నర్తించి జీవితాన్ని నృత్యానికే అంకితం చేసిన నటరాజ పా కదిలే అభినయ దర్పణం సమగ్ర సమస్త భరత నాట్య శాస్త్రం ఆమె ప్రముఖ నృత్య కళాకారిణి నాట్య గురువు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీమతి శోభానాయుడు గారు విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీన కట్టా వెంకన్న నాయుడు దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిల సంతానంలో నాలుగవ బిడ్డగా జీవిత ఆరంగేట్రం చేశారు తండ్రి గారు ఇరిగేషన్ శాఖలో పీడబ్ల్యూడి ఇంజనీర్ గా పనిచేసేవారు వీరిది స్వతహాగా మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం శోభానాయుడు గారి విద్యాభ్యాసం అనేక ప్రదేశాల్లో జరిగింది తొమ్మిదో తరగతి మద్రాస్ శారదా హై స్కూల్ డిగ్రీ క్వీన్ మేరీస్ కళాశాలలోనూ చదువుతూ డిగ్రీని డిస్కంటిన్యూ చేశారు ఎస్వి యూనివర్సిటీ నుండి బిఏ కరస్పాండెన్స్ కోర్సు చదివారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు కేంద్ర ప్రభుత్వం వారు రెండు వేల సంవత్సరంలో ప్రతిష్టాత్మక పద్మశ్రీ బిరుదుతో సత్కరించారు మూడవ ఏట నుండి పాటకు స్పందించడం చూసిన తల్లిదండ్రులు ప్రోత్సహించి డ్యాన్స్ నేర్పించారు నృత్యం అంటే అమితాసక్తి అపరిమిత అనురక్తి కలిగిన శోభగారు నాట్య గురువు శ్రీ పిఎల్ రెడ్డి గారి వద్ద నాట్యం నేర్చుకోవడంతో పూజ ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మద్రాసులో రామారావు కళామండపంలో రుక్మిణి అరుండేల్ సమక్షంలో తొలిసారిగా సిరిసిరి మువ్వలు నర్తించాయి ఏప్రిల్లో హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలోనే భాగ్యనగరంలో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ స్థాపించి వందలకు పైగా శిష్యులను తీర్చిదిద్దారు దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు మద్రాసులో వెంపటి చినసత్యం గారి దగ్గర పన్నెండు సంవత్సరాలు శిష్యరికం చేశారు కల్యాణ శ్రీనివాసంలో పద్మావతిగా విప్ర నారాయణలో దేవదేవి మేనకా విశ్వామిత్రలో మేనక శ్రీకృష్ణ శరణం మమలో శ్రీకృష్ణునిగా విజయోస్తుతే నారీలో దుర్గా మాతగా క్షీరసాగర మదనంలో మోహినిగా సర్వం సాయిమయంలో సాయిబాబాగా జగదానంద తారకలో శ్రీరామునిగా స్వామి వివేకానందలో వివేకానందునిగా సంభవామి యుగే యుగేలో శ్రీకృష్ణునిగా అభినయించారు ప్రతి ఒక్క నృత్య నాటికలో తమదైన ముద్రను కనపరిచారు శోభానాయుడు గారి నృత్య కళా ప్రతిభకు అచ్చరు పొందిన ఎన్నో సంస్థలు చూడామణి అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హంస అవార్డు తిరుపతి సంగీత సభ వారు సప్తగిరి సంగీత విద్వన్మణి అవార్డులతో సత్కరించారు ఇంకా ఎన్నో లెక్కకు మిక్కిలి సన్మానాలు సత్కారాలు వీరిని వరించాయి శ్రీమతి గారి భర్త శ్రీ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు జీవితాన్ని కూచిపూడి నాట్యానికి ప్రతి అడుగు నృత్యమయ సదనానికి అంకితం చేసి నాట్యం అంటే శోభానాయుడు అనేలా తెలుగువారి గుండెల్లో ముద్రపట్టిన కళా తపస్విని నృత్య చూడమని శ్రీమతి శోభానాయుడు గారితో వేద్దాం లయ తప్పకుండా సమశ్రుతిలో పది అడుగులు శోభానాయుడు గారు విజేత కార్యక్రమానికి స్వాగతం మీరు రోజు మన దేశంలోని ఒక ప్రముఖ నృత్య కళాకారిణి ఈ డాన్సర్గా ఎదిగే ప్రస్థానంలో అసలు చిన్నప్పుడే మీకు డ్యాన్స్ నేర్చుకోవాలన్న అభిలాష కోరిక ఎప్పుడూ ఏ విధంగా కలిగింది నాకు ఊహ తెలిసినప్పటికే నేను డ్యాన్స్ చేస్తున్నానండి అంటే నాకు ఊహ తెలియని ఊయల్లో ఉన్నప్పుడే నేను పాట పాట కానీ నిద్రపోకపోవటం పాటలు వస్తుంటే కాళ్ళు చేతులు ఆడించటం నడక మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నడకే నాట్యంగా ఇవన్నీ మా అమ్మ గమనించి అసలు మా కుటుంబంలో ఎవ్వరూ కూడా లేరు అనమాట ఇదంతా ఎంత సంగీతం పాడేవాళ్ళు ఉన్నారు డాన్సులు లేరు పిల్లలకి ఏదైతే అభిరుచి ఉందో అందులో చేర్చాలని అక్కడ ఐదో ఏటనే పిఎల్ రెడ్డి గారిని అక్కడ గురువుగారి దగ్గర చేర్చడం జరిగింది ఆ రోజుల్లోనే సమాజంలో ఒక ట్యాబుగా భావించే మన రాష్ట్రంలో ఎవరు మీకు ప్రోత్సాహాన్ని ధైర్యాన్ని ఇచ్చారు ఈ డ్యాన్స్లో చేర్పించాలి డ్యాన్స్ నేర్పించాలి అని పూర్తిగా మా అమ్మగారేనండి మా అమ్మగారంటూ లేకపోతే ఈరోజు నేను లేను అసలు ఆవిడే ఎంతమంది చుట్టాలని చుట్టాలు వాళ్ళు చాలా ఎదురు వచ్చారన్నమాట ఒక ఆడపిల్లని అందులో మాకు చాలా కన్సర్వేటివ్ ఫ్యామిలీ ఒక ఆడపిల్లని నువ్వు వేదిక ఎక్కించి నువ్వు గంతులు వేస్తావా డాన్స్ కూడా గంతులు వేస్తావా అని చాలా రకాలుగా మాట్లాడారు ఆవిడ అవన్నీ కూడా ఏం లక్ష్య పెట్టలేదు అందరం చదువుకుంటాము కానీ ఇచ్చిన ఇచ్చినవారు ప్రసాదం అయితే దానికి ఏదైతే అది నేర్ మా నాన్నగారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ నేనంటే చాలా ఇష్టం ఆ ఇష్టం మీద ఆయన దానికి ఏదంటే నేర్పించాలని ఆయన కూడా చాలా సహకరించారు ఈ డాన్స్ నేర్చుకునే క్రమంలో మొత్తం అసలు టర్నింగ్ పాయింట్ అనేది ఎక్కడ ఉందని మీరు ఫీల్ అవుతున్నారు టర్నింగ్ పాయింట్ కూచిపూడి నాట్యంలో మాత్రం నేను చెన్నై రావటమేనండి అంతవరకు చిన్నప్పుడు ఏంటంటే మా గురువు గారు చాలా బాగా నేర్పించారు అసలు అభినయం అన్నది ఎలా బయటకు తీసుకురావాలన్నది ఆ గురువుగారి దగ్గర నేర్చుకున్నాను కానీ అప్పుడే ఇంకా నేను హై స్కూల్లో చదువుతున్న రోజులోనే కూచిపూడి నాట్యం వినిపిస్తోంది పేరు అప్పుడు చెన్నైలో తాతగారు ఉండేవారు అమ్మ తీసుకువెళ్ళింది అనమాట అక్కడికి నువ్వు ఇక్కడే అక్కడ ఇక్కడ చేయటం కాదు నువ్వు అక్కడికి వెళ్ళి చేయాలని చెప్పి చెన్నై అనగానే ఇంకా మనకి కల్చరల్ ఫైన్ ఆర్ట్స్కి అన్నిటికీ అది పుట్టినిల్లు లాంటిది అక్కడికి వెళ్ళి అన్ని స్కూల్స్ చూసిన తర్వాత నాకెందుకో కూచిపూడి ఆర్ట్ అకాడమీలో నాట్యం చెప్పే విధంగా అసలు ఆ కూచిపూడి నాట్యం అంటే ఒక మక్కువ ఆ టైంలో ఒక ప్రోగ్రాం చూడటం జరిగింది అది శ్రీకృష్ణ పారజాతలో చెన్నైలో పద్ధసార్థి గాన సభలో చంద్రకళ గారు సత్యభామ గేశారు భాను రేఖ మన యాక్ట్రస్ రేఖ నారదుడు ఆ ప్రోగ్రాం నేను చూశాను అన్నమాట చూసినప్పుడు నాకు ఆ సత్యభామ క్యారెక్టర్ మనసును అలా పట్టేసింది ఎలా అయినా సరే చాలా మంది భరతనాట్యం నేర్చుకోమని సలహా ఇచ్చారు మన తెలుగు వాళ్ళకి ఇంత చక్కటి అందరూ డాన్స్ అనగానే ఏంటి భరతనాట్యం అంటారు తెలుగు వాళ్ళకి ఇంత చక్కటి ఒక పెన్నిది ఉంది అది తెలియటం లేదు చాలామందికి నాలాగా ఇలా బయటకు వచ్చి తెలుసుకోగలుగుతున్నారని చెప్పి నేను వెంటనే ఇమీడియట్గా నేను కూచిపూడి నాట్యం నేర్చుకుంటానని చెప్పి అది ఒక టర్నింగ్ పాయింట్ అని అంటే చాలామంది ఇప్పుడు మీరు కూడా చెప్పారు నాట్యం అంటే భరతనాట్యం కదా అని అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఈ కూచిపూడి ఎందుకు నేర్చు అది ఏ విధంగా మీరు ఆకర్షించబడ్డారు కేవలం కృష్ణపారి ఇంకేమైనా లేదు అక్కడ అప్పట్లోనే యామని కృష్ణమూర్తి గారు ప్రోగ్రామ్స్ ఇవ్వటం తర్వాత ఎడవల్లి రమ్మ వీళ్ళ అన్నీ వినిపిస్తూ ఉండేవి ఆ ప్రోగ్రామ్ చూడడం ఒకటి అకాడమీలో ట్రైనింగ్ చూడడం ఒకటి తర్వాత ఇంత మంచి కూచిపూడిని మనం నేను తెలిగింటి ఆడపడుచునే నేను తెలిగింటి ఆడబడుచు ఈ ముందు ఈ విద్య నేర్చుకోనండి తర్వాత మిగిలిన విషయం ఒకలాంటి పట్టుదల అనమాట కూచిపూడి నాట్యానికి నిజంగా ఎంతోమంది మహానుభావులు వారి త్యాగం చేయకపోతే ఈరోజు కూచిపూడి నాట్యం ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు అటువంటి గురువులను మా గురువు గారు పంపించింది సత్యం గారు ఆయన ఆయన దగ్గరికి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఇంక్లూడింగ్ వైజంతిమాల వాళ్ళు వచ్చేవాళ్ళు వైజంతిమాల హేమమాలని ఇక రాని వాళ్ళు అంటూ లేరు అందరూ అటువంటి అని మరి అటువంటి గొప్పవాళ్ళనే ఆకర్షించుకుంది ఆ ఇన్స్టిట్యూషన్ అందువల్ల నాకు చాలా బాగా నచ్చిందండి అంటే మీ మీ మొత్తం ఈ నృత్య శిక్షణలో కానివ్వండి దీంట్లో ముఖ్యంగా మీరు బాగా అభిమానించి ఆరాధించే గురువులు ఎవరు చిన్నప్పుడు పిఎల్ రెడ్డి గారు తర్వాత వెంపటి గారు ఇంకెవరు లేదు ఆ తర్వాత మీరు డాన్స్ సోలో డాన్సర్గా ఉండి ఆ తర్వాత బ్యాలెస్ చేయటము బ్యాలెస్ కోరియోగ్రఫీ చేయటము ఆ తర్వాత మీరు కేవలం టీచర్గా కూడా మారారు అంటే ఒక సోలో డాన్సర్ దగ్గర నుంచి ఇన్ని మార్పులు చెందిన మీ జీవితంలో మీరు బాగా ఇష్టపడే ప్రక్రియ ఇది నేను మూడింటిని ఇష్టపడతానండి మూడు విధాలుగా ఒక పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా నాలో ఉన్న ప్రతిభని నేను చూపించుకోవాలంటే ఇప్పుడు చాలామంది నాట్యాచారులుగానే ఉండిపోతారు వాళ్ళకి ఇంత ప్రతిభ ఉందని తెలియాలంటే అదే వాళ్ళ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా అయితేనే తెలుస్తుంది ఆ దృష్టి నాకు ముందు లభించింది తర్వాత కేవలం మనం పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అయితే ఈ డాన్స్ ప్రాపగేట్ కావడం చాలా కష్టం మనం ప్రోగ్రామ్ చేస్తాం వందల్లో వెళ్ళ చూస్తారు వెళ్ళిపోతారు కానీ నలుగురికి ఆ విద్య చెప్పినప్పుడు అది ఆ నలుగురు ఇంకొక నలుగురికి చెప్తారు ఇప్పుడు ఈ రోజున ప్రపంచంలో ముఖ్యమైన దేశాలంతా నా స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టి చేస్తున్నారు ఈ మధ్యనే అమెరికా వెళ్ళినప్పుడు కళ్యాణ శ్రీనివాస్ లాంటి పెద్ద బ్యాలే సునాయాసంగా నేను ఇక్కడి నుంచి మేము ఇద్దరం వెళ్ళాం కానీ అక్కడ ముప్పై మంది శిష్యులు ప్రశిష్యులు జాయిన్ అయ్యారు రష్యా నుంచి కూడా వచ్చారు అలా ప్రాపగేషన్ అనేది ఒక గురువుగానే వస్తుందండి శోభనాయుడు గారు ఈరోజు మీరు మీ పేరు చెప్తే చాలా మందికి బ్యాలేలు గుర్తొస్తాయి మీరు నటించడమే కాకుండా మీరు కోరియోగ్రఫీ చేసిన బ్యాలేలు కూడా ఎన్నో ఉన్నాయి వీటిల్లో మీకు బాగా పేరు తెచ్చింది మీకు ఇష్టమైన బ్యాలే గురించి చెప్తారా నాకు బాగా పేరు తెచ్చిన బ్యాలే కళ్యాణ శ్రీనివాసం చాలా ఆ తర్వాత నాకు ఇష్టమైన బ్యాలే అంటే నేను సత్యభాముదాయ్ నాకు అది తీసుకున్న తీసుకున్నా భామకలాపం చేసిన ఆ రోజు నేను పొందే తృప్తి వేరు ఏదో ఒక డాన్స్ ఒక ఫుల్ ఫామ్లో చేసినట్టుగా ఫీల్ అవుతాను నేను నాకు ఇష్టమైన పాత్ర అది నాకు ఇష్టమైన నృత్య నాటకం భామకలాపం కృష్ణపారజాతం అన్నీ ఇష్టమే వీటిలో బాగా ఇష్టమైంది చండాలికి కూడా ఒక సామాజిక ఇతివృత్వం అయినా కూడా అందులో మన అభినయానికి బోల్డ్ అంత స్కోప్ ఉంది చేయడానికి ఆ పాత్ర చేసినప్పుడు కూడా చాలా ఒక రకమైన ఆనందాన్ని పొందుతానండి అంటే ఒక సోలో అనే కాకుండా బ్యాలేలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని ఇస్తున్నాయి అంటారు కదా మరి ప్రస్తుతం మీరు ఎలాంటి బ్యాలేలు నిర్మిస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం ఒక నృత్యనాటికి చేయాలనే తలంపు ఉంది కానీ నృత్యనాటికి అనగానే చాలా ఖర్చుతో కొన్ని వ్యవహారం అందుకని ఒక సంవత్సరం విడిచి సంవత్సరం చేస్తున్నాం అలాగే మేం చేసింది పోయిన సంవత్సరం నవరస నటభామని అది మా లేటెస్ట్ ప్రొడక్షన్ అండి అదే నవరసాలు తీసుకొని ఇట అమ్మవారిని తీసుకొని అమ్మవారి జీవితంలో నవరసాలు ఏ రకంగా వస్తాయన్నది అంశంగా తీసుకొని చేస్తామండి తర్వాత మరొక విషయం అండి మీరు మెడ్రాస్లోనే మీ కార్యక్రమాలు ఇవ్వటము వెంపటి చిన్న సత్యం గారి గ్రూప్లో పనిచేయటం జరిగింది ఆ తర్వాత మీరు హైదరాబాద్ రావటం ఏ విధంగా జరిగింది అది ఒక రకంగానండి నన్ను ఉన్నట్టుండి ఈతరాని వాళ్ళని సముద్రంలో తోసేసినట్టు అయిపోయింది నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను అక్కడ అప్పుడప్పుడే నృత్య నాటకాలు మొదలు పెట్టడం పాత్రలు వేయడం జరుగుతోంది ఆ సమయంలో హైదరాబాద్ నుంచి పిలుపు వచ్చింది చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కూచిపూడి నాట్యంకి తెలుగువారి నాట్యం ఇది అలాంటిది ఇక్కడ ఏదైనా మంచి ఇన్స్టిట్యూషన్ నెలకొల్పితే మేము ప్రభుత్వం వైపు నుంచి సహాయం చేస్తామని చెప్పి ఇంకా నన్ను అక్కడ ప్రిన్సిపల్గా నియమించారనమాట తర్వాత ఏదో ఒక పెద్ద భారం అంతవరకు ఏదో గురువుగారు చెప్పి చేయటం పర్ఫార్మెన్స్ ఇవ్వటం తప్ప ఇంత బాధ్యత ఒక్కసారి నా భుజాల మీద పడేటప్పుడు ఊపిరి ఆడినట్టు అయిపోయింది మెల్లమెల్లగా అలవాటు పడిపోయాను అంటే కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఈ రోజు వరకు అంటే దాదాపు పాతిక సంవత్సరాలైంది కదా దాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారు మొట్టమొదట టీచ్ చేస్తున్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది ఇది ఆ తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది తర్వాత పిల్లలతో కలిసి ప్రోగ్రామ్ చేయటం సొంతంగా ఆర్కెస్ట్రా డెవలప్ చేసుకోవటం ఇక్కడ అంటే మొదట్లో కొందనాళ్ళు మెడ్రాస్ నుంచి ఆర్కెస్ట్రా వచ్చేవారు తర్వాత ఇక్కడే ఆర్కెస్ట్రాని డెవలప్ చేసాం అలా మెల్లిగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాం తర్వాత ఫస్ట్ నేను ఒక ఐటెం కంపోజ్ చేశాను ఆ తర్వాత అది కొంచెం నాకే నచ్చలేదు తర్వాత ఇంకొక ఐటమ్ అలా రెండు మూడు చేసాక నాలుగోది సెట్ అయింది కానీ నృత్య నాటకాల్లో మాత్రం నేను ఫస్ట్ చేసిన విప్ట్ నారాయణ దేవునిపల్లి కృష్ణ శాస్త్రి గారు రాసింది అది ఎందుకో అంటే నేను ఫస్ట్ టైం చేసినా కూడా అది బాగా హిట్ అయిందండి ఆ ఉత్సాహంతో నేను కళ్యాణ శ్రీనివాసం శ్రీకృష్ణ శరణమ్మమ్మ ఇంకా సోషల్కి వచ్చేటప్పటికి విజయోత్ తేనారి సర్వం సాయిమయం స్వామి వివేకానంద నవరస నటభామని రామాయణంలో కొన్ని కీర్తనలు తీసుకొని త్యాగరాజ కీర్తనలు త్యాగరాజ త్యాగరాజ్ కీర్తనలతో రామాయణం నడిపించామండి జగదానంద గారిగా ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయోగం చేస్తూ అటు శాస్త్రాన్ని సంప్రదాయాన్ని అనుసరిస్తూనే ప్రయోగాలు చేస్తానండి నేను శోభానాయుడు గారు మీ మీ డాన్సర్గా మీ జీవితం ప్రథమ భాగం మెడ్రాసులో గడిచింది ఆ తర్వాత మెయిన్ లైఫ్ దాదాపు పాతిక సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నారు మీ అనుభవంతో చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన కూచిపూడి నృత్యానికి ఎలాంటి పరిస్థితి ఉంది ఎలాంటి ఆదరణ దొరుకుతుంది కూచిపూడి నృత్యానికి ఒక రకంగా చూస్తే ఆదరణ చాలా పెరిగింది ఎలా అంటే ప్రేక్షకుల నుండి ఆదరణ పెరిగిందండి కానీ సంస్థల నుండి ప్రభుత్వం నుండి ఆదరణ తగ్గిపోయింది ప్రేక్షకుల ఆదరణ పెరిగిందని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజుకి మేము ప్రోగ్రాం ఏం కాదు ఏ కూచిపూడి నర్తకి మన ప్రోగ్రాం చేస్తే రవీంద్ర భారతి కానీ త్యాగరాజు కానీ లలిత కళాతారుణం కానీ ఫుల్ అయిపోతుంది అలాగే ఇదివరకటి కంటే చాలా చక్కటి అప్లాజు వాళ్ళు ఇస్తున్నారు చక్కటి అప్రిషియేషన్ ఇస్తున్నారు ఇదివరకు కొంచెం జంకేవారు తర్వాత అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పెట్టాలి ఇప్పుడు ఏమీ మేమేమి వివరించకుండా ఫాలో అయిపోతున్నారు అంటే అవేర్నెస్ అనేది తప్పకుండా పెరిగింది కానీ చూపించేవాళ్ళు లేరండి ఏదైనా కూడా అంటే మన ఆర్ట్ ఇదివరకు కొన్ని సంస్థలు ఉండేవి ఆ ప్రత్యేక డాన్స్కి మ్యూజిక్ అట్లా ఇప్పుడు అవన్నీ కూడా కొన్ని మూతపడిపోయినాయి కొన్ని ఉన్నా కూడా కేవలం సినిమా ప్రోగ్రాంకి పరిమితం అయిపోయింది అవేర్నెస్ అంటారు ఆదరణ లేదండి చూపించేవాళ్ళు లేరు ఇప్పుడు యంగ్ ఆర్టిస్ట్లో ఎంతోమంది ఉన్నారండి టాలెంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇదే ఈ టైంలో కనుక నేను పుట్టుంటే నేను ఒక శోభను అడిగి నిలబడేదాన్ని కాదు ఆ టైంలో ఉండబట్టే అది మెడ్రాస్ కాబట్టి అరంగేట్రం కాగానే ఇన్ని ప్రోగ్రామ్స్ వచ్చేసాయి అంటే ఏంటి టాలెంట్కి ఒక రికగ్నిషన్ ఉందన్నమాట వెంటనే ఆదరించేవారు అది లేదు ఇప్పుడు అంటే మీరు చెప్పారు ఈ టైంలో పుట్టి ఉంటే అని కానీ ఆ టైంలో పుట్టడం వల్ల ఈరోజు మీకు ఒక కూచిపూడి నృత్య కళాకారిణిగా పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది ఇక్కడ ఒక్క విషయం చెప్పండి మీరు మీరు మంచి వయసులో ఉన్నప్పుడు మె మెడ్రాసులో ఉన్నారు ఆ రోజుల్లో మెడ్రాసులో సినీ రంగ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది మరి మీకు ఎప్పుడు అవకాశాలు రాలేదా మీరు అటువైపు ఎందుకు వెళ్ళలేదు అలా వచ్చాయండి ఎలాంటి అవకాశాలు అంటే వేరే ఎవరైతే వదులుకోరు అసలు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చారు కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెడ్రాస్ వచ్చింది కేవలం డాన్స్ నేర్చుకోవడానికి అది మొదటిది రెండోది ఏంటంటే ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు ఆ బటలు అలా వెళ్ళిపోతాను తప్ప తల తిప్పి అటు ఇటు తిప్పి చూడండి నేను అదొకటి అంటే కాన్సన్ట్రేషన్ అన్నది ఒకదాని మీదే ఉంటుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నా గమ్యం నేను చేరుకోగలిగే కెపాసిటీ బహుశా నాకు లేదేమో అదొకటి తర్వాత నేను ఏ పేరు సంపాదించుకున్న ఒక కళాకారునిగా మిగిలిపోవాలన్నా నాకు డాన్స్ ద్వారానే మిగిలిపోవాలి అని చెప్పి ఇంకొక రంగంలోకి వెళ్ళి కాదు నా కూచిపూడి నాట్యం ద్వారానే నేను అలా నిలబడిపోవాలి అన్నది అంటే మీరు జీవితాన్ని అంతా కూచిపూడి నాట్యానికి అంకితం చేశారు కానీ ఇక్కడ ఒక్క విషయం అండి ఒక జీవితంలో కేవలం ప్రధాన భాగాలైనటువంటి మిగిలిన కూడా వదిలేసి ఒక నాట్యానికి అంకితం అయిపోవటం వల్ల మిగిలిన భాగాల్లో జీవితాన్ని ఏదైనా కోల్పోయామన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందో ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందండి అంటే ఇది నాట్యం ఎలా అయితే భగవంతుడు ఇచ్చిన వారో జీవితం కూడా భగవంతు ఇచ్చిన వారం స్త్రీ ఒక స్త్రీగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది కానీ నేను ఆ పాత్రలన్నీ సరిగ్గా పోషించలేదేమో అన్న గిల్టీ ఫీలింగు నాలో ఇప్పటికే ఉంది కానీ ఒక కళ కోసం నేను త్యాగం చేశాను నాతో పాటు నాతో ఉన్నవాళ్ళు కోఆపరేట్ చేయబడ్ చేస్తున్నారు అన్న తృప్తి మాత్రం నాకు మిగిలిపోయింది సో గిల్టీ ఫీలింగ్ని ఆ తృప్తి అనేది ఎప్పుడు డామినేట్ చేస్తుంది అంటే మీరు తృప్తి గురించి చెబుతున్నారు కదా జీవితంలో ఒక డాన్సర్గా మీరు ఎన్నో సాధించుంటారు ఆర్థికంగా చూసుకుంటే డబ్బు సంపద కీర్తి పేరు ప్రతిష్టలు ఇప్పుడు మీరు చెప్పిన తృప్తి ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఒక నృత్య కళాకారిణిగా మీ ప్రియారిటీస్ దేనికి ఇస్తారు నేను సాధించానని నేను అనుకోవట్లేదండి మీరందరూ అనుకుంటున్నారు నేనైతే ఇంకా ప్రతిరోజు ప్రతి క్షణం ఇప్పుడు కూడా నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి ఏం నేర్చుకోవట్లేదు అయ్యో నేను సరిగ్గా చేయలేకపోతున్నానేమో అలా ఆ రకమైన ఫీలింగ్స్ నన్ను అలా వెన్నాడుతూనే ఉంటాయి భగవంతుడు ఇరవై నాలుగు గంటలు ఎందుకే ఇచ్చాడు ముప్పై రెండు గంటలు ఇవ్వచ్చు కదా ఇంకా చేయొచ్చు కదా ఇలా అనమాట ఏదో తపన ఏదో చేయాలి ఏదో చేయాలి ఆ తపన వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న తృప్తిని సాధించలేకపోతున్నాం నేనేదో సార్ నా నేను ఎప్పుడు అనుకుంటాను నా ప్రయాణంలో నేను ఇంకా మొదటి మజిలిలోనే ఉన్నాను అది చేరటానికి చాలా టైం పడుతుంది అసలు చేరగలనో లేదో అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి మీరు ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కేవలం గురువుగా మిగిలిపోకుండా పర్ఫార్మెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు కొరియోగ్రఫీ చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అంటే ప్రతిరోజు కూడా ఒక డాన్సర్గా మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అంటే సాధన కానీ అదే ప్రాక్టీస్ కానీ ఏమైనా చేస్తూ ఉంటారా ఏదైనా కొత్త ప్రోగ్రామ్ చేయాలి అంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతారు నేను సాధన చేస్తూనే ఉంటానండి ఏమో రోజులో ఏదో ఒక టైంలో ఒక గంట తీసుకొని సాధన చేస్తుంటాను అలాగే ఏ టైం దొరికినా కూడా కొ తర్వాత ఏం చేయాలి సోలో ఐటమ్స్ కొత్త చేయాలి నృత్య నాటకాలకు ఏ థీమ్ అయితే బాగుంటుంది ఇలా ఆలోచిస్తూ ఉంటాను అలాగే శిక్షణాలయంలో పిల్లలు కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సరైన గుర్తింపు రావట్లేదు వాళ్ళ కోసం మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాను ఒక కొత్త నృత్య నాటకం చేయాలంటే మొదటి నుంచి అంటే అసలు మనం ఫలానా థీమ్ తీసుకున్నప్పుడు సో సపోజ్ సాయిబాబా గారి బ్యాలే తీసుకున్నాం దాని గురించి తరోగా బుక్స్ చదవటం తర్వాత దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు మాట్లాడటం ఎందుకంటే మనం చేసిన దానిలో మళ్ళీ పొరపాట్లు రాకూడదు ఒక రీసెర్చ్ లాగా చేస్తే అప్పుడు అందులో అడుగు పెడతా అప్పుడు రైటర్తో కూర్చొని నాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా రాయించుకుంటాను అది అయిపోయిన తర్వాత మ్యూజిక్ కంపోజర్ గారితో కూర్చుంటాను కూర్చొని కూచిపూడిలో ఈ రాగాలకు ఇవైతే బాగుంటే కొంత నాకు సంగీత నాలెడ్జ్ ఉందండి అది చెప్తూ ఉంటాను వాళ్ళు చేస్తారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రాతో కూర్చుంటాను ఆర్కెస్ట్రా కూర్చొని ఆర్కెస్ట్రా రిహార్సల్ అయిన తర్వాత అప్పుడు పిల్లలకి ట్రైనింగ్ పిల్లలకి ట్రైనింగ్ అయిపోయి అంతా కొలిక్కు వచ్చిన తర్వాత అప్పుడు వేదిక మీదకి వెళ్ళి మై ఇలాంటి వాళ్ళని పది మందిని పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అందులో మళ్ళీ కరెక్షన్స్ తీసుకుంటాం తీసుకొని అప్పుడు ఫైనల్గా స్టేజ్ మీదకి వెళ్తాం అంటే ఒక సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి ఏం అవసరమో అవన్నీ చెప్పారు మరి ఒక సక్సెస్ఫుల్ డాన్సర్గా మీరు ఈ రోజులో ఈ రోజున ఒక విజేతగా నిలిచిన ఈ క్షణంలో అసలు సక్సెస్ని మీరు ఎలా నిర్వచిస్తారు సక్సెస్ అంటే ఎవరికి ఏ ఫీల్డ్ అండి వాళ్ళకి తెలిసిపోతుంది మనకి ఇందులో ప్రవేశం ఉంటుందని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి అందులో ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి సంగీతం అనండి చదువు అనండి వ్యాపారం అనండి ఇంకేదనండి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరడమే ఒక మన జీవిత ధ్యేయంగా భావించాలి జీవితంలో కేవలం విజయాలే కాకుండా అపజయాలు కూడా ఉంటాయి అలాగే మీ జీవితంలో ఉన్న ఫే వచ్చిన ఫెయిల్యూర్స్ ఏంటి వాటిని మీరు ఎలా అధిగమించారు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం ఎప్పుడు సంగీతం నేర్చుకోవాలన్నా కుదిరి చదువు డాన్స్ ఏదో పక్కన నేర్చుకోలేకపోయేదాన్ని నాన్నగారికి ఎవ్రీ సిక్స్ మంత్స్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి నిలకడగా లేవు ఒక చోట అది చెన్నై వెళ్ళాక నేర్చుకుందామంటే అక్కడ కూడా పూడు పొట్ల డ్యాన్సు డాన్సు డ్యాన్సు అక్కడ కుదరలేదు హైదరాబాద్ వచ్చాక నేర్చుకుందామంటే ప్రోగ్రామ్స్ అడ్మినిస్ట్రేషను కోరియోగ్రఫీ ఇది ఇది సరిపోయింది ఈ రోజు కూడా నాకు ఆ తప్పన అలా ఉండిపోయింది అందుకని మా స్టూడెంట్స్ అందరికీ కూడా మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటాను అంటే మీరు చెప్పిన ఒక లక్ష్యాన్ని అందుకోవాలి అన్నారు కదా ఆ లక్ష్యాన్ని అందుకోవటం సంగీతం కూడా ఉందా చాలా ఉందండి ఎందుకంటే డాన్సర్కి ముఖ్యంగా ఒకటి నాకు సంగీతం అంటే ప్రాణం ఈ రోజుకి నేను యోగా చేస్తూ ఘంటసాల గారి పాటలు సుశీల గారి పాటలు వింటూ బాలమురి గారి పాటలు వింటూ యోగా చేస్తాను అంత ఇష్టం ఆ ఇష్టం పక్కన అలా పెడితే ఒక డాన్సర్కి సంగీతంలో ప్రవేశం ఉండటం వల్ల అడ్వాంటేజ్ వేరండి అది హృదయంలోంచి పాట వస్తుంది అభినయం కూడా హృదయంలోంచి వస్తుంది అప్పుడు సహజంగా ఉంటుంది అది దురదృష్టం తర్వాత నేను పీజీ చేయాలనుకున్నాను అది కూడా కేవలం అంటే నాట్యం కోసమే బి బీఏ కూడా కరస్పాండెన్స్ కోర్సే చేశాను కుదరక పీన్మేరీస్ కాలేజీలో చదువుతుంది కానీ చేశాను సో ఇన్ని అపజయాల్ని కూచిపూడి నృత్యం ద్వారా మీరు కవర్ చేసుకుంటున్నారు ఇందా మీరు చెప్పారు కదా చిన్ని శోభానాయుడికి ఉన్న పట్టుదల ఈరోజు ఎంతో స్థాయికి తీసుకొచ్చింది అలా మీరు ఎంతమంది శోభానాయుడిని తయారు చేస్తున్నారు తయారు చేయాలంటే ఏమైందంటే పరిస్థితి ఇప్పుడు నేను ఇందాకే అన్నా నేను ఈ కాలంలో పుట్టుంటే నాకు పేరు వచ్చేది కాదని మా స్టూడెంట్స్ పరిస్థితి అలా ఉంది వాళ్ళకి పాపం ఎంతో చేయాలని ఉంది కానీ ఏదో నా వెనకాల ఏ పాత్ర వేయటం తప్ప వాళ్ళకి విడిగా ఇండివిజువల్గా గుర్తింపు లేదు అందుకని అమ్మ మీరు కాలేజీలు స్కూల్ అవ్వగానే ఇక్కడికి వచ్చేస్తారండి నేర్చుకోండి అని చెప్పడానికి నాకు మనసు రావట్లేదండి ఎందుకంటే చదువు వాళ్ళకి బ్రతుకు తెరవనిస్తుంది మరి దీనివల్ల ఒక పేరు లేదు డబ్బు లేదు ఉద్యోగం లేదు ఏ రకమైన సెక్యూరిటీ లేదు వాళ్ళకి నేను ఏ విధంగా సలహా ఇవ్వను అందుకని వాళ్ళు చదువులతో పడే అవస్థ చూస్తూ సరే కానీ మీకు టైం ఉన్నప్పుడు అంటే నేర్చుకోండి అనే కాంప్రమైజ్గా వచ్చేస్తాను అందుకని ఇప్పుడు వాళ్ళని ఇలా తయారవ్వండి మీరు అని చెప్పడం అది నా స్వార్థం అవుతుందేమో బహుశా అంటే భవిష్యత్తులో అలా వచ్చేవాళ్ళు లేరు అని మీ లేరు నేను అన్నగాని వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళిపోయారండి నాకు ఉన్న వాళ్ళలో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ అమెరికాలో ఆస్ట్రేలియాలో లండన్లో రష్యాలో అలా సెటిల్ అయిపోయి ఉన్నారు అందుకని వాళ్ళలో నిజంగా టాలెంటెడ్ ఉన్నారు మరి వాళ్ళు ఏమైనా తర్వాత ఇక మరి వాళ్ళ బాధ్యతలు అయిపోయిన తర్వాత పేరు తెచ్చుకుంటే సంతోషం శోభనాయుడు గారు మీరు చెప్పారు ఈ రోజుల్లో విద్యార్థులు ఎక్కువగా ఈ నృత్యం నేర్చుకోవడానికి రావటం లేదు చదువులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నారు కానీ ఒక రకంగా మనం చూస్తే ఎట్ ది సేమ్ టైం వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే డ్యాన్సులు సినిమాలు మ్యూజిక్ పబ్ కల్చర్ వీటికి ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు సో మనం వీళ్ళని మన భారతీయ సాంప్రదాయం నృత్యం వైపు తీసుకురావటం ఎట్లా మొట్టమొదట స్టెప్ ఇంట్లోనే తీసుకోవాలండి తల్లి దగ్గరే ఉందండి మొత్తం నన్ను అడిగితే తల్లి చిన్నప్పుడు చిటికన వేలు పెట్టుకో పట్టుకొని నడిపిస్తుంది తర్వాత అదే వేలు పట్టుకొని వాళ్ళు దిద్దిస్తుంది ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే ఇటు చూపిస్తోంది చూపుడు వెళ్తాం ఎంసెట్ కూడా కాదు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వైపు చూపిస్తున్నారు అంటే పిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాల్సిన తల్లిదండ్రులు వాళ్ళు ఏదో తెలియక పాశ్చాత్య సంస్కృతిలో వాళ్ళు వాళ్ళు మునిగిపోతుంటే అది చూసి తప్పట్లు కొట్టి ఆనందిస్తున్నారు తల్లిదండ్రులు మీ మాతృభాషను మర్చిపోతున్నారు మీ కన్న తల్లిదండ్రులు మర్చిపోతున్నారు మన సంస్కృతిని మర్చిపోతున్నారు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంటుందన్నమాట వారికి సరైన పునాది ఇంట్లోనే పడాలండి ముందు తల్లిదండ్రులు తర్వాత వాళ్ళు విద్య నేర్చుకునే స్థలం ఆ తర్వాత వాళ్ళుగా వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు పెరిగిన వాతావరణం యొక్క ప్రభావం వాళ్ళ మీద చాలా ఉంటుంది మొట్టమొదట తల్లిదండ్రుల్లో మార్పు రావాలి వచ్చి పిల్లల్ని ఆ దోవలో నడిపించాలి అప్పుడే మన సంస్కృతి కానీ నాకు నమ్మకం ఉందండి ఎప్పటికైనా మన సంస్కృతి యొక్క విలువ మన వాళ్ళు తెలుసుకుంటారు అంటే మనమే వస్తారు అని ఖచ్చితంగా వస్తారండి అది సంస్కృతి యొక్క గొప్పతనం శోభానాయుడు గారు మీ జయాపజయాల గురించి మీ అనుభవాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు ఆఖరిగా ఒక ప్రశ్న అండి ఇన్ మీ లక్ష్యం గురించి అంటే ఇందాక ప్రత్యేకంగా చెప్పకపోయినా ఒక లక్ష్యాన్ని నేర్పరచుకోవాలి అన్నారు అంటే ఒక డాన్సర్గా భవిష్యత్తులో ఇక ముందు మీరు ఏం చేయబోతున్నారు కూచిపూడి నృత్య నాటకం నుంచి వచ్చిందండి అందుకని ప్రతి సంవత్సరం కూడా ఒక నృత్య నాటకం చేయాలని తర్వాత ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆదరణకి ఏమీ సమస్య లేదు అందువల్ల పిల్లల్లో ఇంట్రెస్ట్ అయితే ఉంది అందువల్ల ఎక్కడెక్కడి నుంచో వస్తారు మా అకాడమీకి వచ్చి ఏమండి ఏమైనా హాస్టల్ లాంటిది ఉంటే మేము ఇక్కడే ఉండి నేర్చుకొని చదువుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళకి చెప్పడానికి సరే అని చెప్పడానికి మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ లేదు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆర్కెస్ట్రా పెట్టి ప్రోగ్రామ్ చేయటం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అవుతుంది ఇప్పుడు ఒకటి ఆర్గనైజేషన్ ఇవ్వట్లేదు రెండోది వీళ్ళు తక్కువకు రావటం లేదు వాళ్ళ డిమాండ్స్ వాళ్ళవి అలాంటప్పుడు ప్రతిదీ కూడా మనకు సీడీ చేసేస్తే ఆడియో కానీ వీడియో కానీ సీడీ చేసేస్తాయి ఒక లైబ్రరీ లాగా మెయింటైన్ చేస్తే తర్వాత జనరేషన్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో సోభానాయుడు గారు ఈరోజు మీ అనుభవాల్ని మీ విజయ రహస్యాల్ని మాతో పంచుకున్నందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను విజేతను కా అని మీరంటున్నారు విజేతను నేను అనుకోవట్లేదు ఆయన నన్ను ఆదరణతో పిలిచారు సప్తగిరి ప్రేక్షకులకి మీకు నా హృదయపూర్గత